కూటమి అభ్యర్థుల దెబ్బకు వైసీపీ భయపడింది. చివరి నిమిషంలో మార్పులు చేర్పును వాయిదా వేసుకుంది. సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. మొదటిసారి 8 జాబితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ మార్పులు చేశారని విమర్శలు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. వ్యతిరేకత ఎక్కువగా మూట కట్టుకోవడంతో అనేక మందిని బదిలీ చేశారు, జిల్లాలను దాటించారు. చివరకు మంత్రి బొత్స, పెద్దిరెడ్డి కుటుంబాలకు జాబితాలో అగ్రతాంబూలం దక్కింది. ఎప్పటి మాదిరిగానే ఏడుపుల పాయలో తండ్రి సమాధి వద్ద పూజలు చేసే సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 24 లోక్సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ అభ్యర్థులను, బాపట్ల ఎంపీ నందికాం సురేష్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థులు గతంలో ప్రాతినిధ్యం వహించిన 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 81 మందిని మార్చినట్టు స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు. మార్చిన వారిలో అనేక మందిపై తీవ్ర వ్యతిరేకతతో ఉండటంతో కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు, మరికొంతమందిని బదిలీ చేశారు. ఒకరి ఇంటి ముందు పనికిరాని చెత్త ఇంకొకరి ఇంటి ముందు బంగారు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆయన్ను పల్నాడు జిల్లా నరసరావుపేటకు ఎంపీ అభ్యర్థిగా బదిలీ చేశారు. బాపట్ల జిల్లా వేమూరులో మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున్ను అక్కడి నుంచి బదిలీ చేసి ప్రకాశం జిల్లా సంతనూతలపాడ అభ్యర్థిగా నియమించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొండేపి నియోజకవర్గానికి బదిలీ చేశారు. చిలకలూరుపేటలో మంత్రిగా ఉన్న విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారు. సెంట్రల్లో ఉన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి మొండి చేయి చూపించారు. అనేక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడంతో ఆయా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల్లో 18 మందిని మార్చామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఇందులో 6 రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. మరోవైపు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్, కాకినాడ ఎంపీ వంగా గీతలు తిరిగి ఎంపీగా పోటీ చేసేందుకు నిరాకరించారు. దీనితో కొత్త వారిని ఎంపిక చేయాల్సి వచ్చింది. మరోవైపు కొత్త అభ్యర్థులు దొరక్క సీఎం జగన్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమందిని బతిమాలి మరీ ఎంపిక చేశారు. తాము ఎమ్మెల్యేల్లో 81 మందిని, ఎంపీల్లో 18 మందిని మార్చామని, ఇది సాహసమని సీఎం జగన్ సొంత డబ్బా కొట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది. 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలంటే దాదాపుగా దగ్గర దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మంత్రి బొత్స కుటుంబ సభ్యులు, బంధువులు 4, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబీకులు 3 టికెట్లు దక్కాయి. సీఎం కు సన్నిహితుడైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్లు దక్కాయి. బీసీలకు పెద్దపీట వేశామని చెబుతున్నప్పటికీ సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. విద్యాధికులు, డాక్టర్లకు ఇచ్చామని చెబుతున్నప్పటికీ రెడ్ శాండల్ స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చిన విషయం సీఎం జగన్ ఎందుకు చెప్పలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.